వారసత్వం అంటే కేవలం చరిత్ర మాత్రమే కాదు, వారసత్వం మనం అందరం ఒకటేననే వసుధైక భావనను కలిగిస్తుంది. మానవులంతా ఒకటేనన్న భావనతో ప్రతి దేశం తన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను యునెస్కో గుర్తించింది. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రదేశాల పరిస్థితిని గమనిస్తే బాధ కలుగుతుంది. వారసత్వ సంపద మన జాతి అస్తిత్వ చిహ్నాలు. మన దేశంలో అనేక గొప్ప చారిత్రక కట్టడాలున్నాయి. వీటిలో అద్భుతమైన రాజప్రసాదాలు, ఉల్లాసాన్నిచ్చే గొప్ప గొప్ప ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ ఈ వారసత్వ సంపద ద్వారానే భావి తరాల వారికి వారధిగా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి, లేదంటే ఆ జాతి చరిత్ర ఉనికి కోల్పోతుంది. వారసత్వ సంపదకు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సాంస్కృతిక ప్రకృతి పరిరక్షణకు 1972లో ఒక తీర్మానం ఆమోదించింది ఐక్యరాజ్యసమితి. ఆ తర్వాత అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంస్థ నిర్వాహకులు 1982లో ట్యూనీషియాలో ఒక సమావేశం నిర్వహించారు. అంతిమంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు ప్రపంచ వారసత్వ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. అప్పట్నుంచి ప్రపంచ వారసత్వ దినోత్సవం జరపడం ఒక వేడుకగా మారింది. వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్లో భారతదేశం 1977 నవంబర్ 14 భాగస్వామ్యమైంది. ఈ విధంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1154 వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ సైట్స్కు గుర్తింపు లభించింది. వీటిలో 897 కల్చరల్, 218 న్యాచురల్, 39 మిక్సింగ్ చెందిన వారసత్వ సంపదలు ఎక్కువగా యూరప్, నార్త్ అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 58 ప్రపంచ వారసత్వ సంపదతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. కాగా చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, భారత్ కూడా వారసత్వ సంపదలతో తొలతూగుతోంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు చూడడం ద్వారా ఆ దేశ, అలాగే ఆ జాతి గొప్పదనం, నైపుణ్యాలు అందరికీ తెలుస్తాయి. తెలంగాణలో 1960 పురావస్తు స్థలాలు, కట్టడాల పరిరక్షణ చట్టం అమలవుతోంది. వారసత్వ సంపద కాపాడుకోవడానికి ప్రభుత్వ సంస్థలతో పాటు నిఘా సంస్థలు కూడా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలు, నిర్మాణాల పరిరక్షణకు ప్రభుత్వాలు తగిన నిధులు మంజూరు చేయాలి. వారసత్వ ప్రదేశాలు, అలాగే సంపదను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, ప్రజలందరూ కలిసిమెలిసి పనిచేయాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. కాలుష్యం కోరల్లో తాజ్మహల్ మసకబారుతోంది. సంరక్షణ లేక అనేక కట్టడాలు నిర్వీర్యమవుతున్నాయి. మన దేశంలో మొత్తం 42 ప్రపంచ వారసత్వ స్థలాలు, కట్టడాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోని రామప్ప ఆలయమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. అయితే అవి తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదు. వారసత్వం పట్ల మనం ఇకనైనా అలసత్వం వీడాలి. మన జాతి అస్తిత్వాలను మనం కాపాడుకోవాలి.